పోలీసులు చెప్పిన ఉపయోగం లేదనా? అవునండి, మూర్తి గారు నమస్తే అండి. ఈరోజు ఈ వైసీపీ ప్రభుత్వంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ప్రభుత్వం ఏ పార్టీ అయినా సరే రాజకీయాలు అనేది ఎన్నికల వరకే అండి. ఒకసారి ఒక పార్టీ ప్రభుత్వంలోకి వచ్చాక అన్ని పక్కన పడేసి అభివృద్ధి మీద సంక్షేమం మీద దృష్టి పెట్టండి. కానీ ఈరోజు ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రశ్నించిన వాళ్ళ మీద దాడులు, అది ఆర్థిక పరంగా కానీ శారీరక పరంగా కానీ అదేవిధంగా మానసిక పరంగా కానీ, ఇప్పుడు లేటెస్ట్ గా ఆడవాళ్ళ మీద క్యారెక్టర్ అసాసినేషన్ అండి. అంటే ప్రతిపక్షాలు, ఓకే అది టీడీపీ అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, ఏ పార్టీ అయినా సరే లేడీస్ యాక్టివ్ గా క్వశ్చన్ చేస్తుంటే ప్రభుత్వ వైఫల్యాలు కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే చాలా ఈజీగా అండి వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేయటం అనేది ఒక హీరోయిజం అనుకుంటున్నారు ఈ ప్రభుత్వం. ముఖ్యంగా ఈ సంస్కృతి ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా 4 సంవత్సరాలు చూస్తే సోషల్ మీడియాలో వీళ్ళ వికృత చేష్టలు ఏ విధంగా ఉన్నాయి మనం చూస్తున్నాం. గతంలో స్వాతి రెడ్డి గాని, అనూష గాని, అదేవిధంగా ఉండవల్లి అనూష గారి మీద గాని అనేక సార్లు చూసా అసభ్యకరమైన పోస్టులు. అదేవిధంగా మనకి అనిత గారు తెలుసండి, నిత్యం మహిళల పట్ల ఏ విధంగా అండగా ఉంటూ ఎక్కడ ప్రభుత్వ వైఫల్యాలు జరిగినా కూడా ప్రశ్నిస్తారు చాలా యాక్టివ్ గా. మరి నిన్నగా మొన్న ఆమె మీద ఒక అసభ్యకరమైన పోస్ట్ పెట్టడం నిజంగా ఖండిస్తున్నాం అండి. ఆ పోస్ట్ పెట్టింది ఇక్కడ నందిగా వాళ్ళు కావటం నిజంగా చాలా విచారకరం. ఈ ఎవరైతే ఈ వ్యక్తి సజ్జనరావు అనే వ్యక్తి ఇక్కడ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ముఖ్య అనుచరుడు అండి, ఎప్పుడు కూడా వాళ్ళ ఆఫీస్ లో ఉంటాడు. గతంలో నా మీద కూడా అసభ్యకరమైన పోస్టులు పెట్టాడు, ఈరోజు అనిత గారి మీద పెట్టడం నిజంగా చాలా విచారకరం. దీన్ని ఖండిస్తూ అంటే గతంలో మేము పోలీసుల దృష్టికి తీసుకొచ్చినా, డీజీపీ గారి దృష్టికి తీసుకొచ్చినా ఫలితాలు శూన్యం అండి, మా పోరాటాలు శూన్యం. కాబట్టి ఈ రోజు మేము ఒక కొత్త పోరుబాట ఎంచుకున్నాం. మేమే ఎవరైతే మా మీద అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారో మేమే స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళకి చూపించాలి, ఏమ్మా మీ ఆయన మీ భర్త ఈ విధంగా తోటి వేరే ఆడవాళ్ళ మీద ఈ పోస్టులు పెడుతున్నారు, మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు, మీ ఇంట్లో కూడా ఆయన కూతుళ్ళు ఉంటారు, తల్లి ఉంటుంది, భార్య ఉంటుంది, మీ మీద వేరే వాళ్ళు పెడితే ఏ విధంగా ఉంటుంది, ఆ బాధ మీకు తెలవాలని చెప్పి ఈ రోజు మేము కొత్త పోరుబాటు నిలుచుకున్నామండి. ఆ క్రమంలో సజ్జనరావు గారి ఇంటికి వెళ్ళాము, వాళ్ళ భార్యని ప్రశ్నించాం, మీ భర్త ఈ విధమైన పోస్టులు ఏ విధంగా పెట్టారంటే తను అంటుంది నాకు సంబంధం లేదు, నా భర్త పెట్టింది నన్ను ఎలా అడుగుతారు, నాకు సంబంధం లేదన్నప్పుడు నాకు ఐడియా లేదు ఇవన్నీ అంటున్నప్పుడు అనిత గారి గురించి ఏ మాత్రం అవగాహన లేదు వ్యక్తి ఈ రోజు సోషల్ మీడియాలో ఈ విధంగా అసభ్యకరంగా పెట్టి వైరల్ ఏ విధంగా చేస్తాడండి. అదే విధంగా వాళ్ళ భార్యని ప్రశ్నించినందుకు మళ్ళీ ఆయన వీడియో పెట్టాడు, మా నేను లేనప్పుడు మా ఇంటికి వచ్చారు, మా కుటుంబ సభ్యులు ప్రశ్నించారని. అంటే మీ భార్య కేవలం కెమెరా ముందుకు వచ్చినందుకే మీకు అంత అవమానకరంగా అంత బాధాకరంగా ఉంటే సాటి ఆడవాళ్ళ మీద అంత అసభ్యకరంగా పోస్ట్ చేసి విడుదల చేసి వైరల్ చేస్తే ఏ విధంగా ఉంటుందండి? అంటే మీ ఇంట్లో వాళ్ళే ఆడవాళ్ళండి, వేరే వాళ్ళు ఆడవాళ్ళు కాదా? ఈ సంస్కృతి నిజంగా చాలా అసభ్యకరంగా ఉందండి, తప్పకుండా దీని మీద దృష్టి పెట్టాలి, ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి. కాబట్టి గతంలో పోలీసుల చర్యలు శూన్యం కాబట్టి ఈ రోజు మా అందరం మేమే ఫస్ట్ స్టెప్ తీసుకోవడం జరిగింది. యా, మీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అంతకు పూర్తి మద్దతు ప్రకటించారు, చేస్తున్న పోరాటానికి సంఘీభావం ప్రకటించారు. మీ వైపు తెలుగుదేశం కుటుంబం అంతా ఉంటుంది, ఇదే విధమైన పోరాటం కంటిన్యూ చేయమని కూడా ఆయన అన్నారు. చిన్న బ్రేక్ తీసుకుంటారు.